చెడని ఎదిరించి గెలిచిన ధైర్యానికి సర్వసత్కున రూపానికి నిలువెత్తు నిదర్శనం ఆ శ్రీరామచంద్రుడు. ఎవ్రీ టైం శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? శ్రీరామనవమి అనగానే వడపప్పు పానకం చాలా ఇష్టం. సో అందరికీ కొంచెం కొంచెం తీర్థంలా ఇస్తే నాకు మాత్రం ఒక గ్లాస్ పానకం కొంచెం వడపప్పు ఉంటుంది. ఏ రెసిపీ మనం కుక్ చేసుకుందాం పండగ స్పెషల్? కొబ్బరి వడపప్పు. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి. హ్యాపీ శ్రీరామనవమి. యంగ్ చెఫ్ సోమవారం నుండి గురువారం వరకు మధ్యాహ్నం 12:45 తిరిగి సాయంత్రం 6 గంటలకు చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో.